హలో ఫ్రెండ్స్, సుధామయి సూచన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భద్రాచలం టెంపుల్ దగ్గర ఉన్నాము. నేను ఇది రూమ్ నుండి అంటే లాడ్జింగ్ రూమ్ నుంచి తీసుకున్న చిన్నగా వీడియో. ఈ టెంపుల్ మొత్తం కవర్ చేయొచ్చని అంటే పై నుంచి చక్కగా కనిపిస్తుంది ఈ లొకేషన్ అంతా, అందుకని చేశానన్నమాట. ఇక్కడ మనము ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు లోపలికి పోతే ఇక్కడ మెట్లు ఉంటాయి. ఆ లోపలి మెట్ల నుంచి మనకు గోదావరి నదిలోకి దారి. అంటే మనము ఇది ఉంది, మళ్ళీ టెంపుల్కి ఎదురుగా ఉన్న సందు నుంచి కూడా చక్కగా గోదావరి నదిలోకి వెళ్ళొచ్చు. అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట, టెంపుల్కు చాలా దగ్గరలో, సమీపంలో. మేము ఉత్తర ద్వారం నుంచి మేము టెంపుల్లోకి ప్రవేశించామన్నమాట. దీనికి రెండో ద్వారం కూడా ఉంది, అది చాలా ఎత్తైన మెట్లు. నేను చివరిన చూపిస్తాను అది కూడా. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే మనకు చాలా సులభంగా పెద్ద వయసు వారు కూడా ఎక్కే విధంగా ఉంది, చాలా ఈజీగా మెట్లు ఎక్కొచ్చు అన్నమాట. మేము ఇలా ప్రవేశించాము లోపలికి. అంటే మనము మామూలుగా గుడి లోపలికి కెమెరాలు తీసుకుపోనివ్వరు కనుక బయట ప్రాంగణం అంతా నేను చూపించాను మొత్తం. అంటే చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. భద్రాచలం మన తెలంగాణ స్టేట్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇదివరకు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే వాళ్ళము. ఇది టెంపుల్ పై గోపురం అండి. చక్కగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. వెళ్ళి మా కోడలు, మా కొడుకు, మా వియ్యప్రాలు, వియ్యంకుడు, మళ్ళీ మా అంటే వాళ్ళ మా కోడలు వాళ్ళ నానమ్మ కూడా వచ్చారు, మా మన్మరాలు, మా అబ్బాయి, అలా వెళ్ళామన్నట్టు అందరం. ఇక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ శబరి స్టాచ్యూ అన్నట్టు. ఎక్కడెక్కడ మనకు స్టాచ్యూ లాగా చూపిస్తారు, విగ్రహాల్లాగా, కానీ అవి అక్కడ పరిసరాలు వాస్తవంగా జరిగిన విషయాలు. ఇక్కడ మనకు భద్రాచల రాముణ్ణి ఇక్కడ దర్శించుకున్న శబరిమాత ఇక్కడ ఉందన్నట్టు. అయితే ఆమె స్టాచ్యూ ఉంది అని కాదు, ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో ఆమె అంటే ఆరాధించిందన్నట్టు అదన్నమాట. ఇక్కడ మనం గోవులకు కొంచెం గడ్డి వేసి కొంచెం కార్యాన్ని ముగించుకున్నాము, అంటే పుణ్యకార్యమే అనుకోండి గోమాతలకు. తర్వాత మేము టెంపుల్లోకి వెళ్ళామన్నట్టు. అంటే టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మాకు చాలా అంటే వీడియో చేయలేకపోయినా నేను, ఎందుకంటే అది మొత్తం కెమెరాలన్నీ మనం బయటనే పెట్టేసేయాలన్నట్టు అదన్నట్టు సంగతి. ఈ రెండో ద్వారం అండి. నేను అక్కడ దేవుని దర్శనం చేసుకొని మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ నైట్ ఈవినింగ్ అవర్స్లో కొంచెం చీకటి అయిపోతుంది. మనకు ఈ ద్వారం కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇది కూడా చూపించానన్నమాట. ఇక్కడ చాలా హైట్గా ఉంటాయి అంటే మెట్లు. ఇట్లా స్ట్రెయిట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి గుడిలోకి వెళ్ళే మెట్లు. అయితే ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ నుంచి వెళ్ళటం చాలా తక్కువ అదన్నమాట. అంటే అక్కడ నుండి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్ మొత్తం మనకు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కదా, ఇది ఆ ప్లేస్ అనండి. ఈ బారికెట్లన్నీ పెట్టి ఉన్నాయి రెడీగా, ఇవి ఎప్పటికీ అలానే ఉంటాయి. ఈ గ్రౌండ్ అంతా చక్కగా నీట్గా ఉంది. మనకు మామూలుగా లోపలికి వెళ్ళడానికి గేట్లు అవి మూసలేవు కనుక నేను లోపలికి కూడా వెళ్ళినాము. వెళ్ళి ఆ చుట్టుపక్కల షెడ్లా కనిపిస్తుంది కదా, అదంతా మనకు అంటే భక్తులు కూర్చోవడానికి విశాలంగా చక్కగా అరేంజ్ చేసిన ప్లేస్ అన్నట్టు. అంటే ఎత్తుగా మెట్ల టైపు. ఇక మళ్ళీ కింద కూడా కూర్చునేందుకు భక్తులకి అంటే ఆ టైంలో కళ్యాణ మహోత్సవం టైంలో పైన తడకలతో అరేంజ్ చేస్తారనుకుంటా మనం చూసిందే. కాకపోతే ఈ భాగము మనం అసలు ఎక్కడుంది ఇంత పెద్ద ప్లేసు అని అనుకున్నాను, కానీ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇంత పెద్ద ఆవరణతో చాలామంది భక్తులు పట్టేట్లాగా నైట్లో ఇద్దరు భార్యభర్తలు వాకింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ అంత అనుకూలంగా ఉందన్నట్టు ఆ ప్లేస్. చక్కగా పచ్చిగా గడ్డి, మంచి చాలా బాగుంది ప్లేసు, చాలా విస్తీర్ణంగా ఉంది. మనకు అంటే శ్రీరామనవమి రోజు జరిగే వేడుకలు మనకు కళ్యాణ మహోత్సవం ఇక్కడ నుంచే చేస్తారు, ఇక్కడనే చేస్తారు కాబట్టి ఇదన్నమాట ప్లేసు. నాకు తెలిసిన వివరాలు నేను చెప్తున్నానండి. మీరు నాకు తెలిసినంతవరకే ఇది, తెలియని విషయాలు నేను ఎక్కువ చెప్పలేను కదా అదన్నమాట. ఈ టెంపుల్ భాగం ఇదంతా మనకు నైట్లో మేము ఈ వీడియోలో చూపించామన్నమాట. అక్కడే ఉంటుంది పక్కన ఈ టెంపుల్. ఇలా చూసుకుని ఇంకా మేము మళ్ళీ అంటే తెల్లవారు పొద్దున్నే అంటే వెళ్ళామన్నట్టు. అంటే మేము బయటకు వచ్చేసినాక కానీ ఆ రోజే మధ్యాహ్నం టైంలో మేము ఇక్కడ పర్ణశాలకు బయలుదేరినాం. ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది భద్రాచలము.
పర్ణశాల మనకు ఆంధ్ర స్టేట్లోకి పోయిందన్నమాట. అంటే రెండు విభాగాలు అయినాయి కదా మనకు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక ప్రాంతము తెలంగాణలో ఉంది, ఒక ప్రాంతము ఆంధ్రలోకి పోయింది. కానీ మనకు కావాల్సింది రాముడు పుణ్యక్షేత్రం మనం దర్శించుకోవడం, మళ్ళీ పర్ణశాలను చూడడం, అంటే తప్పది వెళ్ళాలి. ఇంకా ఈ పచ్చని గడ్డి చెట్లు చాలా బాగుంది ఇక్కడ. అంటే పచ్చని చెట్లు, చేలు, పంట చేలు, పచ్చటి వాతావరణం చాలా చాలా బాగుంది. ప్రయాణం కూడా మాకు చాలా చక్కగా అనిపించింది, అస్సలు కొంచెం కూడా బోర్ కొట్టలేదన్నమాట. అయితే ఇక్కడ నుంచి మేము ఈ పర్ణశాలకు బయలుదేరాం. అయితే పర్ణశాల దగ్గర కూడా చూడముచ్చటగా ఉన్నాయి చెట్లు. అది ఇలా వెళ్ళాం అటు ఇటు రెండు పక్కలకు, అంటే బొమ్మలు, బ్యాగులు, అంటే పిల్లలు ఆడుకునే వస్తువులు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి వస్తువులు ఏవైనా కూడా ఇలా అమ్మే షాపులు ఉన్నాయి. దీన్ని మేము దాటేసుకొని వెళ్ళినాము. అక్కడ గోలిసోడా చాలా సూపర్గా దొరికింది, మేము గోలిసోడా తాగినాము. అది కూడా ఏంటంటే ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము. ఇదంతా దేవస్థానంకు చెందిన భాగమే. అయితే ఏంటంటే మనం లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మనం ఫోటోలు అవి తీయటానికి కుదరదు. మళ్ళీ లోపలికి వీడియోలు ఏవి ఫోన్లు ఇవి తీసుకుపోరాదు, అసలు ఫోటోలు తీయరాదు బయటని ఏది చేసినా కూడా. ఇది మనము లోపలికి ఎంటర్ అయ్యే ద్వారం. ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా బాగుంది వాతావరణం, నాకు చాలా నచ్చింది. పర్ణశాల లోపల ఎట్లా ఉంటుందంటే అన్నీ బొమ్మలలాగానే ఉంటుంది, కానీ అదే ప్రాంతంలో ఆ జరిగిన సందర్భాలు ఉంటాయి అన్నట్టు. అంటే రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవడం అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. సీతమ్మ, రామచంద్రుడు వీళ్ళు, అంటే లక్ష్మణుడు వీళ్ళు పర్ణశాల కట్టుకొని ఉంటారు కదా అడవిలో, ఆ ప్రాంతము అదంతా ఇదే ప్రాంతం అని నమ్మకం కదా అందరికీ పురాణ కాలం నుంచి. అదన్నమాట ఆ ప్లేస్ను మనము ఇలా పుణ్యక్షేత్రంగా మనం చూసుకుంటున్నాము ఇప్పుడు. అదన్నమాట ఇక్కడ చక్కగా పోతే అదేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము దర్శించుకొని బయటకు వచ్చాక ఈ గోదావరి నదిని చూపించాను చక్కగా. ఎందుకంటే ఉప్పొంగిపోయే గోదావరి అంటారు కానీ చాలా గలగల పారుతున్న గోదావరిలా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. నాకు ఈ వీడియో కూడా చాలా ఇష్టంతో చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్.